అందరికీ వందనాలండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన వాక్య భాగం ఏంటంటే ఒక అద్భుతమైన అంశం. ఏంటి అంశం అంటే సృష్టికర్తకు అడ్డుగా ఉన్న గుంపు. ఏంటండి? సృష్టికర్తకు అడ్డుగా ఉన్న గుంపు. మనం అనుకుంటాం ఏంటి ఇది సృష్టికర్తకు అడ్డుగా ఉన్న గుంపు. అవును, ఇది ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా. అవునండి, దేవాది దేవునికి అడ్డుగా ఉన్న గుంపు అనే ఒక అంశాన్ని నేను ధ్యానించబోతున్నాను. చూద్దామండి, లూకా సువార్త 19:1-3 వచనాలలో మనం చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరు అని చూడగోరని గాని పట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చాలండి, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచు ఎరికో పట్టణంలోకి ప్రవేశించారు. ఈ ప్రవేశించినప్పుడు అక్కడ ఒక యూదుడు ఉన్నాడు. ఆ యూదుడు రోమా ప్రభుత్వంలో సుంకపు గుత్తుదారుడుగా ఒక అధికారాన్ని కలిగిన యూదుడు. అటువంటి యూదుడికి ఈ వార్త తెలిసింది. ఈ వార్త తెలియగానే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసయ్య వస్తున్నారనే సంగతి తెలుసుకుని ఆయన చూడడానికి వస్తూ ఉన్నారు. ఈయనతో పాటు ఉన్న ఆ యొక్క జన సమూహం కూడా ఈయన్ని వెంబడిస్తూ ఉంది. అయితే ఆ యొక్క గ్రామంలోకి రాగానే, ఎరికో పట్టణంలోకి రాగానే వీరందరూ కూడా అక్కడ చేరి యేసయ్యను చూస్తూ ఉన్నారు. ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసయ్యను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే జక్కయ్యకి యేసయ్యను చూడాలని బహు ఆశ ఉంది, బహు తృష్ణ ఉంది. అయితే ఈ ఆశ కలిగిన వ్యక్తి, తృష్ణ కలిగిన వ్యక్తి ఎంతో ఆసక్తితోటి చూడాలని ఆ యొక్క మరి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మరి ఒక విచిత్రమైన సంఘటన ఆయనకి ఎదురైంది. ఏంటి అంటే ఈ సంఘటన, ఆ ప్రజలందరూ కూడా గుంపు కూడి ఉన్నారు. ప్రజలందరూ కూడా గుంపు కూడి ఉండడం వల్ల ఆయన్ని ఆ యొక్క జక్కయ్య చూడలేకపోయాడు. మనం అనుకుంటాం కదా, జక్కయ్య పొట్టువాడు కదా, అందుకే యేసయ్యను చూడలేకపోయాడు అని మన వాక్యంలో ఉన్న మాటను బట్టి మనం జక్కయ్య యొక్క పొట్టుతనాన్ని మనము లేదంటే ఆయన యొక్క అంగ వైకల్యానికి మనము గుర్తిస్తాం. కానీ మనము గుర్తించవలసిన ఒక మాట ఏంటంటే జనులు గుంపు కూడి ఉండటం వలన, క్లియర్గా అక్కడ వాక్యంలో ఉంది, ఎవరి వలన జక్కయ్య చూడలేకపోయాడనే మాట మనం ధ్యానం చేస్తే జనులు గుంపు కూడి ఉండటం వలన జక్కయ్య అనే వ్యక్తి ఒక సృష్టికర్తను అనగా యేసయ్యను చూడలేకపోయాడు. ఇప్పుడు చూడండి, యేసయ్య ఎదుర్కొంటా ఉన్నాడు కానీ జక్కయ్యకి కనిపించే ఆ యొక్క మరి దగ్గరగా ఉన్నాడు కానీ మధ్యలో ఉన్న యొక్క వ్యక్తులు, మధ్యలో ఉన్న యొక్క మరి ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా మరి ఆయనకి అడ్డుగా వచ్చారు. ఎవరికండి? సృష్టికర్తకు అడ్డుగా వచ్చారు. గుంపు కూడి ఉండటం వలన జక్కయ్య చూడలేకపోయాడు. అంత మాత్రానే మనము జక్కయ్య పొట్టుతనం వల్ల చూడలేకపోయాడండి. ఆయన పొట్టుతనం కాబట్టి ఆయన మరి ఆ యేసయ్యను చూడలేకపోయాడు అనే విషయాన్ని మనము పదే పదే మరి ధ్యానిస్తాం. కానీ మరి వాస్తవం చెప్పాలంటే అక్కడ జనం లేకపోతే డైరెక్ట్గా యేసయ్యను జక్కయ్య చూచేవాడే. ఆ గుంపు లేకపోతే డైరెక్ట్గా యేసయ్యను జక్కయ్య చూచేవాడే. కాకపోతే ఈ జనులు గుంపు కూడినట్టు వలన అక్కడ రాసిన ప్రకారము జక్కయ్య యేసయ్యను చూడలేకపోయాడు. మనం అనుకుంటాం జక్కయ్య యేసయ్యను చూడలేకపోవడానికి కారణము ఈ ప్రధానమైన గుంపే అని నేను చెబుతూ ఉంటాను. ఆయన పొట్టుతనము కాదండి, ఆయన కలిగిన అంగవైకల్యం కాదు. చూడడానికి ఆయన చూడాలంటే ఆయనకు ఆశ ఉంది, తృష్ణ ఉంది, అధికారిగా ఉన్నాడు. ఆ గ్రామానికే గొప్ప అధికారిగా, ఆ పట్టణానికే అధికారిగా ఉన్నాడు. గొప్ప ధనవంతుడు. అటువంటి ధనవంతుడు ప్రతీది కూడా తన పనిని విడిచిపెట్టి, తన గౌరవాన్ని విడిచిపెట్టి, ప్రతీది విడిచిపెట్టి ఆశ కలిగి వచ్చిన జక్కయ్యకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయన్ని కమ్మేశారు, ఆయన కనపడకుండా చుట్టుముట్టేశారు. ఈనాడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకులో యేసయ్య అనే ఒక వ్యక్తిని, యేసయ్య అనే గొప్ప యొక్క దేవుణ్ణి మనము పరిచయం చేసుకోవాలంటే, మనము చూడాలంటే మనకు కలిగిన యొక్క తృష్ణ మాత్రమే, మనకు కలిగిన ఆశ మాత్రమే యేసయ్యకు పరిచయం చేస్తుంది. హల్లెలూయా.
మనలో ఉన్న అంతస్తులు కాదు, మనకున్న ఆ యొక్క గౌరవ ఘనతలు కాదు, కానీ మనకున్న ఆసక్తి మాత్రమే ఏసయ్యకు దగ్గర అయ్యేలాగా చేరుస్తుంది. ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అటువంటి ఆశ జక్కయ్యకు ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రజలందరూ కూడా గుంపి కూడి ఉండటం వలన ఆ గుంపులో ఉన్న యొక్క ప్రతి ఒక్కరూ కూడా జక్కయ్యకు అవకాశాన్ని ఇవ్వలేదు. ఈనాడు నేను చెప్పేది ఏంటంటే, ఈనాడు సృష్టికర్త అయిన యేసయ్యకు ఒక గుంపు అడ్డుగా వస్తుంది, ఒక గుంపు అడ్డుగా వస్తుంది. ఏటి గుంపు అంటే, దానిని మనము ఒక విధంగా విభజిస్తే అందులో నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు, నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు ఈ గుంపులో. చూద్దాం, మొట్టమొదటి గుంపు చూడండి, స్వస్థతల కోసం వచ్చే గుంపు. ఎవరండి? స్వస్థతల కోసం వచ్చే గుంపు. ఏసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏసయ్య ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి, ఏసయ్య ఏ మారుమూల ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెంబడిస్తూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఎందుకంటే స్వస్థతల కోసం, స్వస్థత కోసం, ఏదో దేవుని ద్వారాగా ఒక స్వస్థత పొందుకోవాలని అనే విషయాన్ని వాళ్ళ మనసులో పెట్టుకుని దేవుణ్ణి వెంబడిస్తున్న గుంపు ఈనాడు మన యొక్క సమాజంలో ఉంది, మన సంఘాల్లో ఉంది. ఆనాడు జక్కయ్యకు వచ్చిన అడ్డుగా ఉన్న గుంపే ఈనాడు కూడా సృష్టికర్త అయిన యేసయ్యకు అడ్డుగా నిలిచిపోతుందనే విషయాన్ని మనం గమనించాలండి. చూద్దామండి, మత్తయి సువార్త 7:28 నుంచి మనం చదువుతాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. కింద చదువుదామండి, 8:1-2 కూడా చదువుదాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. చూడండి, ఇక్కడ యేసయ్య కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, కొండ మీద ప్రసంగం ముగించుకుని వస్తున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా అద్భుతమైన యొక్క సంగతులు చెప్పారు. అవన్నీ కూడా చెబితే వారందరికీ ఎలా కనిపించిందంటే ఆయన ఒక గొప్ప మరి బోధకుడి కింద అందరికీ కనిపించాడు. అయితే ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా స్పందించారు, చాలా బాగా ఆనందించారు ఆ మాటలు బట్టి, ఎంతో మరి బలపడ్డారు. అయితే మొట్టమొదటిగా ఆ కొండ మీద ప్రసంగం ముగించుకుని వస్తున్నప్పుడు యేసయ్యకు ఎదురైన ఒక అనుభవం ఏంటంటే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి స్వస్థత కోరి ఆయన దగ్గరకు రావడం చూస్తున్నాం. ఒక వ్యక్తి స్వస్థత కోరి ఆయన దగ్గరకు రావడం చూస్తున్నాం. కొండ మీద ప్రసంగంలో ఎంత అద్భుతమైన మాటలతో పలికారు దేవుడు, ఎన్ని యొక్క రకాలుగా మానవ జీవితాన్ని, మానవ యొక్క విలువల్ని దేవుడు మరి పరిస్ఫుటంగా చెప్పారో, ఆ విలువలన్నీ కూడా, ఆ యొక్క గొప్ప మాటలన్నీ కూడా పక్కన పెట్టి కేవలము స్వస్థత కోసము వచ్చిన వ్యక్తి మాత్రమే యేసయ్యకు ఎదురుగుతున్నాడు. ఈనాడు ఎంతో వాక్యము వెలువడుతుంది యూట్యూబ్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా, సోషల్ మీడియా ద్వారాగా, ఎన్ని రకాలుగా వాక్యం బయటకు వెళ్తుందో ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చక్కగా వివరిస్తుంది, కానీ వారు ఒక ఆత్మను రక్షించాలనే యొక్క తపనతోటి, తృష్ణతోటి వాక్యాన్ని చెబుతున్నారు, కానీ వీరు మాత్రము ఆ వాక్యం ద్వారా నాకు మేలు ఏం కలుగుతుంది, నా యొక్క ఆరోగ్యానికి ఎటువంటి స్వస్థత కలుగుతుంది అనే యొక్క స్థితిలోనే ఉన్నారు తప్ప, ఆ వాక్యాన్ని ఆ విధంగానే వింటున్నారు తప్ప, ఆ వాక్యము నా జీవితాన్ని బాగు చేసే వాక్యమని ఎవరు భావించట్లేదు. నిజముగా జీవితాలకు బాగు చేసే వాక్యముగా ఎవరు భావించట్లేదు. ఈ వాక్యం ద్వారా నా యొక్క కుమారుడికి రోగం తగ్గాలి, ఈ వాక్యం ద్వారా నా బిడ్డకు జ్వరము తగ్గాలి, ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం ద్వారా నా కుటుంబంలో నెమ్మది కలగాలి, ఈ వాక్యం ద్వారా నాకున్న కుటుంబంలో ప్రతి యొక్క సమస్య తీయబడాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అన్వయించుకున్నారు తప్ప, ఆ వాక్యానికి ఉన్న శక్తిని, ఆ వాక్యానికి ఉన్న యొక్క గొప్ప మరి శక్తిని అనుభవించలేకపోతున్నారు. వాక్యము కేవలము స్వస్థత కోసమే, రోగాల నుంచి విముక్తి పొందడం కోసమే వాక్యాన్ని వాడుకుంటున్నారు తప్ప, ఆ యొక్క వాక్యాన్ని
మన యొక్క క్రియలకు అన్వయించుకుని మన యొక్క జీవితానికి అన్వయించుకుని మన యొక్క నడవడికకు అన్వయించుకుని జీవించే వారు ఈ యొక్క గుంపులో లేరు. ఈనాడు సంఘాల్లో ఎన్నో సంఘాల్లో ఉన్నారండి. ప్రతి సంఘంలోనూ కూడా స్వస్థత కోసమే చర్చికి వస్తారు, పిల్లలు పుట్టడం కోసమే చర్చికి వస్తారు, ఏమండి మంచిగా పెళ్ళి కావాలనే చర్చికి వస్తారు, మంచిగా చక్కగా ఇల్లు కట్టుకోవాలనే చర్చికి వస్తారు. ఇంకా చెప్పాలంటే బాగా ఒక మంచి ఆశీర్వాదం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఎక్కువగా ప్రార్థనలో పెడుతూ కుటుంబం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. శ్రమ లేకుండా క్రైస్తవ్యం లేదండి. శ్రమ లేకుండా క్రైస్తవ్యం లేదు. ఆశీర్వాదం కోసమే, స్వస్థత కోసమే దేవుడి లోకానికి రాలేదు. ఆ గుంపులో మనం ఉన్నామో మనము ఆలోచించేద్దామండి, ఆలోచించేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క గుంపులో సృష్టికర్తకు అడ్డుగా ఉన్న గుంపులో ఇంకొక రకమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే కేవలము అద్భుతాలు చూడడం కోసమే వస్తారు వాళ్ళు. దేనికోసమండి? స్వస్థత కోసం వచ్చే ఒక గుంపు ఒకటి ఉంది, కేవలము అద్భుతాలు చూడడం కోసం వస్తారు. ఎలా చేస్తాడు చూద్దామని కేవలం చూడడానికే వస్తారు. అటువంటి గుంపు కూడా గుంపు ఉంది. చదువుదాం మనము యోహాను సువార్త 12:9-11 వచనాలు చదువుదాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చని అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. చూడండి, ఇక్కడ యూదులలో సామాన్యమైన ప్రజలు, ఈ సామాన్యమైన ప్రజలు అనగా యేసయ్యతో పాటు ఉన్న ప్రజలతో పాటు ఇంకా యూదుల్లో ఉన్న సామాన్యమైన ప్రజలు కూడా లాజరు చనిపోతే లాజర్ను ఏ విధంగా లేపుతాడో అని లాజర్ని చూడడానికి వస్తున్న గుంపు. ఈ గుంపులో ఏసయ్యను చూడడానికి, ఏసయ్య అద్భుతాలు చూడడానికి, అలాగే అద్భుతం చేస్తున్నప్పుడు లాజరు నిజంగా లేస్తాడా, నిజంగా ఎలా లేస్తాడు, చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది కదా, నిజంగా లేస్తాడా అనే యొక్క ఒక అనుమానము లేదంటే ఆసక్తి ఏదో ఒకటి కేవలము చూడడానికి మాత్రమే, చూసి ఆనందించడానికి మాత్రమే ఆ యొక్క వచ్చే ప్రజలు ఉన్నారు. అదే అద్భుతాల కోసం వచ్చే గుంపు, అద్భుతాలు చూసే గుంపు, అద్భుతాలను చూడడానికి వచ్చే గుంపు. చాలామంది అండి, చాలామంది దేవుణ్ణి నమ్ముకోవడానికి రండి, సంఘానికి రండి, చర్చికి రండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి చెప్తే తప్పకుండా వస్తామంటారు. ఎందుకు వస్తారు చెప్పమంటారా? క్రిస్మస్ నాడు ఆ రోజు చక్కగా డ్యాన్స్ వేస్తారు కదా, అప్పుడు వస్తారు క్రిస్మస్ నాడు. ఇంకా ఈస్టర్ నాడు మంచిగా మరి సిలువ మరణాన్ని చూపి జయించి లేచిన తర్వాత గొప్పగా మరి చాలా పండుగ చేస్తారని చెప్పేసి ఈస్టర్ పండుగ వస్తుంటారు. ఇంకా గుడ్ ఫ్రైడేకి ఆ యొక్క సిలువ మరణాన్ని చాలామంది రోడ్ల మీద మరి నాటికి కింద వేస్తారు, వాటిని చూడడానికి వస్తారు. అంటే కేవలము చూసి ఆనందించడానికే మాత్రమే వస్తారు. లాజరు ఎలా లేస్తాడో చూద్దామని వచ్చేవారే తప్ప ఏసయ్యను హృదయాల్లోని ఆహ్వానించి హృదయాలకు ఆయన్ని అన్వయించుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ. అయితే ఆ కింద మాటలు ఉన్న మాటలు మనం ఒకసారి చదువుదామండి. 11వ వచనం, ఆ 11వ వచనంలో ఉంటది ఏంటంటే, ఆయన్ని చూచి ఆయన యొక్క అద్భుతం చూసి అనేక మంది ఆయన అందు విశ్వాసం ఉంచిరి అనే మాట మనం చదువుతాం అక్కడ. అంటే చూడండి, విశ్వాసము అనేది ఆయన చేసిన అద్భుతాలు చూసి పుట్టినప్పుడు, ఆయన్ని చూసి ఆయన చేసే అద్భుతాలు చూసి పుట్టే విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క ప్రజలు మారుతూ ఉంటారు. ఆ విశ్వాసము ఎంత మాత్రం కూడా కడవరకు నడిపించే విశ్వాసము కాదు. ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసంగా ఉండాలంటే, ఏసయ్య దేవుడు అని నమ్మాలి, ఏసయ్య నా పాపముల కోసం, నా పాపము కోసము ఆయన సిలువ మరణాన్ని అనుభవించాడని నమ్మాలి, ఏసయ్య నా కొరకు రక్తం చిందించాడనే విశ్వాసంతో నమ్మాలి తప్ప అద్భుతాన్ని చూసి మారిపోయే యొక్క మనసు ఎప్పటికైనా అది ప్రమాదకరము. ఆ రోజు నీకు అద్భుతాన్ని బట్టి, ఆ రోజు అద్భుతాన్ని బట్టి దేవుడు అంటే గొప్పవాడు అన్నావు. రేపొద్దున్న నీకు శ్రమ కలిగితే, శ్రమ వస్తే దేవుడు నాకేం చేశాడని అడుగుతావు. అటువంటి గుంపులో నీవు ఉండద్దు, అటువంటి గుంపులో మనము ఉండద్దండి, మనం ఉండద్దు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 4 గుంపులు చెప్పానండి. 4 గుంపుల్లో 2 గుంపులు ఉన్నారు. ఈ 2 గుంపులు ఏంటంటే, ఈ యొక్క స్వస్థతల కోసం వచ్చి వెళ్ళిపోయే వారి గుంపు ఉంది, అలాగే అద్భుతాల కోసము,
అద్భుతాలు చూడాలనుకునే వారి కోసము కూడా ఒక గుంపు ఉంది. ఇప్పుడు మూడో గుంపు ఉంది. ఏంటి అంటే మూడో గుంపు, ఈ యొక్క యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన కొన్ని క్రియలు చేసేవాడు, కొన్ని కార్యాలు చేసేవాడు. ఈ కార్యాలు చేసేటప్పుడు లేదంటే కొన్ని క్రియలు చేసేటప్పుడు కొన్ని మాటలు పరిగెళ్ళినప్పుడు ఆ యొక్క జ్ఞానానికి మించిన మాటలు, చాలా అద్భుతమైన మాటలు అవి. ఇంత గొప్పగా చెబుతున్న ఈయన్ని ఏదో రకంగా ఏదో లోపన పట్టుకుని ఆయన్ని ఏదో రకంగా మరి కించపరచాలని, ఆయన లోపాలు ఎత్తు చూపాలని చూసేవారు ఒక గుంపు ఉంది. ఈ గుంపు పేరే లోపాలు ఎత్తు చూపే గుంపు. యేసయ్య దేవుడు అని అంగీకరిస్తారు, యేసయ్య ఆ యొక్క అద్భుతాలు చేసే గొప్ప దేవుడు అని అంగీకరిస్తారు. సేమ్ టైంలో యేసయ్యలో ఉన్న ఆ యొక్క లోపాలు ఎత్తు చూపుతారు, యేసయ్యలో ఉన్న యొక్క లోపాలు ఎత్తు చూపుతారు అని చెప్పే మాటలు కొన్నిసార్లు నచ్చవు, కొన్నిసార్లు ఆటలను బట్టి వారు ఆనందించలేరు. కొన్నిసార్లు ఆయన చెప్తున్న మాటలు బట్టి ఆయన్ని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. వారు ఎవరంటే లోపాలు ఎత్తు చూపే గుంపు. చూడండి లూకా సువార్త 6వ అధ్యాయము ఆ యొక్క 6-7 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచకుడి చేయగలవాడకుండిను శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేల మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండ్రి. చూడండి ఏ విధంగా కనిపెట్టుచున్నారంటే ఆయన మీద నేరము మోపాలి, ఏదో ఒక లోపాన్ని పట్టుకుని ఆయన మీద నేరము మోపాలి. ఈనాడు సంఘాల్లోకి చాలా మంది దేవుని యొక్క బిడ్డలు వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, అద్భుతాలు పొందుకుంటారు, స్వస్థతలు పొందుకుంటారు. చివరికి ఏదో రకంగా దేవుణ్ణి కూడా సమయం వచ్చినప్పుడు వారు దేవుళ్ళు ఉన్న లోపాలు కూడా చెబుతారు. దేవుడు నాకేం చేసాడండి, అన్యాయం చేశాడు నాకు దేవుడు. దేవుడిని తలుచుకుంటే నా జీవితం ఎలా ఉంటుందా, దేవుడు తలుచుకుంటే దేవుడు నన్ను దీవిస్తే నా బ్రతుకుంది ఎలా ఉంటుంది. దేవుడు నాకు అన్యాయం చేశాడండి. అందరిలాంటి దేవుడే ఈయన కూడా, ఈయనలో ఎటువంటి ప్రత్యేకత లేదు అని ఎత్తి చూపుతారు. అందరూ సమానమండి, అందులో ఈయన ఒకడండి, అందరూ దేవుళ్ళండి, ఈయన కూడా ఒక దేవుడండి అని పక్కకు తీసి పెట్టేసి వారు కూడా భయంకరమైన ప్రజలు ఉన్నారు. ఈ యొక్క సంఘాల్లో కూడా ఉన్నారండి. రోడ్ల మీద తిరిగేవారు కాదు వీళ్ళు, సంఘాలకు వచ్చేవాళ్లే. సంఘంలో వాక్యం వింటూ సంఘంలో దేవుని యొక్క మహిమను చూస్తున్న వారే తిరిగి ఏం చేస్తారంటే ఆయన మీద లోపాలని మోపుతారు, ఆయన మీద నేరాన్ని మోపుతారు. ఈనాడు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే అప్పులు భారం పోవాలని, లేదంటే పిల్లలు కావాలని, లేదంటే ఇల్లు కావాలని, మంచి ఉద్యోగం కావాలని, ఇదేదో ప్లాట్ఫామ్ మీద అమ్మే వస్తువుల్లాగా అవి ఏదో సంఘంలో దొరుకుతాయని, చర్చలో దొరుకుతాయని, పాస్టర్ గారు ఇస్తారనే ఉద్దేశంతో సంఘాలకు వస్తున్నారు తప్ప మనలో ఉన్న యొక్క రాతి గుండె అనే యొక్క హృదయాన్ని తీసివేసేసే గొప్ప దేవుడని, ఆయన మనకి ఒక మానసపు హృదయాన్ని ఇచ్చే గొప్ప దేవుడని ఆయన యొక్క మహిమను చూచి రావట్లేదు ప్రజలు. అటువంటి యొక్క గుంపులో నీవు నేను మనమందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఉంటూనే ఉన్నాం. అది మనం తెలుసుకొని ఈనాడు మన యొక్క క్రియలను బట్టి దేవుడు గొప్పతనాన్ని లోకానికి చాటించే వారు ఉండాలి తప్ప మనమైతే ఆయనకు అడ్డుగా ఉండద్దండి. ఇంకొక గుంపు ఉందండి. చివరిగా ఈ గుంపు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఈ గుంపు అంటే ఆయనను సిలువకు అప్పగించే గుంపు, అంటే ఆయనను మరణానికి అప్పగించే గుంపు. చదువుదామండి మత్తయి సువార్త 24:1-3 ఉంటుంది. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుని మాయాపచేతం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేచిరి. చూడండి మాయా ఉపయముల చేత అంటే కుయుక్తి చేత కుతంత్రాలు, ఏదో ఒక మనసు ఏదో విధంగా ఈయన్ని మనము అంతం చేయాలి అనే ఒక మనసుతోటి ఆయనను సిలువుకు అప్పగించడానికి ఒక గుంపుగా ఏర్పడి ఆ గుంపులోనే ఆ యొక్క శిష్యుల్లోంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని
ఆ గుంపులో చేర్చుకుని ఆ గుంపు ప్రయాణం చేస్తూ ఉంది. ఎప్పుడు జరుగుతాడా, ఎప్పుడు జరుగుతాడా, ఎప్పుడు జరుగుతాడా అనేసి. చాలా మంది సంఘానికి వస్తారు కానీ పూర్తిగా దేవుని యొక్క సేవకుని మీద విశ్వాసం ఉండదు. పూర్తిగా సేవకుని మీద, సేవకుని మాటల మీద విశ్వాసం ఉండదు, గౌరవం ఉండదు. సేవకుడు అంటే గొప్పగా కీర్తిస్తారు, సేవకుడు అంటే గొప్పగా ప్రగల్భాలు పలుకుతారు, కానీ చివరికి సేవకుల లోపాల కూడా ఎతికి సేవకులను కూడా వారు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా దొరుకుతాడు కదా, ఎప్పుడైనా దొరుకుతాడు కదా, అప్పుడు చెబుదాం అనే యొక్క ఒక విషయాన్ని వాళ్ళు హృదయంలో పెట్టుకుని దేవుని యొక్క సేవకుడిని కూడా వారు ఒక మరి ఒక విధమైన ఒక మనోవ్యాధానికి గురి చేస్తూ ఉంటారు. చాలా ప్రజలండి, చాలా మంది దేవుని యొక్క మేలును పొందుకుంటూనే ఉంటారు, దేవుని యొక్క సేవకుణ్ణి, సేవకుల్లో ఉన్న యొక్క మరి కఠినమైన మాటలను బట్టి సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సేవకుని మీద కూడా ఏం చేస్తారంటే కుయుక్తి పన్నుతారు. ఒక మాయోప చేత అంటే ఒక ఉపాయం పన్నుతారు. అది చాలా మరి భయంకరమైన ఉపాయాలు మరి వాళ్ళు ప్లానింగ్ వేసి రకరకాలుగా సేవకుల్ని హింసిస్తూ బాధ పెడుతూ వారిని యొక్క మరణాన్ని కూడా చవి చూసిన యొక్క ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. చాలామంది అటువంటి ప్రజలతోటి సంఘంలో ఉన్న బిడ్డలు కూడా చేతి కలుపుతూ ఉంటారు. ఈ గుంపు అండి, ఈ గుంపులో ఉన్న యొక్క గొప్ప మరి చేదు వార్త ఏంటంటే, సంఘంలో ఉన్న బిడ్డలు రకరకాలుగా విస్తరించిపోతున్నారు, రకరకాలుగా ఏర్పడుతూ ఉన్నారు, రకరకాలుగా చెదిరిపోతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్న మీరు దేవునికి ఒక అవమానకరమైన వ్యక్తిగా, ఒక అవమానకరమైన సంఘముగా, ఒక అవమానకరమైన గుంపుగా ఉండద్దండి. గుంపుగా ఉండదు. అలా గుంపులు ఉంటే మనం బయటకు వచ్చేద్దాం ఈరోజు. అందుకే దేవుడు అంటాడు రోమేలకు రాసిన పత్రికలో 2:24 ఉంటుంది ఒక మాట, ఒక అద్భుతమైన మాట. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను, చూడండి ఎవరి మధ్య, అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎంత అద్భుతమైన మరి వార్నింగ్ అండి, అద్భుతమైన వార్నింగ్ ఇది. పౌలు గారు చెప్తున్నారు రాయబడిన ప్రకారము అంటే, ఇంతకు ముందే దేవుడు ప్రవచించాడు, ఇంతకు ముందే రాయబడింది, ఇంతకు ముందే దేవుడు విమోచించాడు. మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడబోతుంది. నువ్వు వచ్చేది స్వస్థత కోసమా? నువ్వు వచ్చేది అద్భుతాల కోసమా? నువ్వు వచ్చేది సంఘంలో ఉన్న యొక్క లోపాలు ఎత్తి చూపే మనస్తోట? నువ్వు వచ్చేది సావుకుని ఏ విధమైన ఆ యొక్క లోపాలు పట్టుకుని సంఘాన్ని చెదరిపోయేలా చేసేవాడిగా ఉన్నావా? ఈనాడు మనం ఆలోచించేద్దాం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు, మన అన్నీ కూడా లోకంలో ఉన్న యొక్క ప్రతి యొక్క అన్యుడికి ఎలా ఉన్నాయంటే, మనమే దేవునికి అడ్డుగోడగా ఉన్నాం, మనమే దేవునికి అడ్డుగోడగా ఉన్నాం. మన క్రియలే వారికి దేవునికి అడ్డుగోడగా నిలిచిపోయాయి. మన పాపములే దేవుణ్ణి వారు చూడలేకుండా చేస్తూ ఉన్నాయి. క్రైస్తవులు అంటే ఇట్లాగ ఉంటారు, క్రైస్తవులు అంటే ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది, దేవుని ప్రజలంటే ఇంత అద్భుతంగా వివేచిస్తారు, ఇంత అద్భుతంగా ఆలోచిస్తారు, ఇంత అద్భుతంగా జీవిస్తారు. వారిలో ప్రేమే తప్ప, వారిలో త్యాగమే తప్ప, వారిలో వారి దేవుడు ఏమి చెప్పాడు అది తప్ప రెండవ క్వాలిటీ ఉండదు, రెండవ లక్షణం ఉండదని మనల్ని బట్టి దేవుని దగ్గరికి వస్తున్నారా లేదా మనల్ని క్రియలు బట్టి అన్యజనుల మధ్య దేవుణ్ణి దూషించేవారుగా జీవిస్తున్నామా అనేది మనం గమనించుకోవాలండి, ప్రశ్నించుకోవాలి. ఈ వాక్యం చెప్పే అంత ధైర్యము కానీ అంత యొక్క అనుభవం కానీ నాకు లేకపోయినా దేవుడు నాలో ఉంచిన భారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఏ గుంపులో ఉన్నావో ఆలోచించుకుందాం, ఏ గుంపులో ఉన్నావో ఆలోచించుకుందాం, అందులోంచి బయటకు వద్దాం. సృష్టికర్తను లోకానికి చూపిద్దాం. ఇదంతా కూడా జక్కయ్య పాఠ్య భాగంలో ఉన్న యొక్క ఒక అంశం కానీ
ఇది మన జీవితానికి ఎంత కనువిప్పి కలిగించే గొప్ప వర్తమానము. దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడు చివరిగా ఈ గుంపులన్నీ కూడా పక్కన పెట్టి ఒక గుంపు ఉంది, ఆ గుంపులకు రెండర బాబు అని దేవుడు బ్రతిమాలుతున్నాడు, ఇప్పటికీ బ్రతిమాలుతున్నాడు. ఏంటి ఈ గుంపు అంటే చూడండి, చూడండి 1 పేతురు 2 అధ్యాయము 9 వచనం చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు పిలువబడిన గుంపు అంట మనము, రాజులైన యాజక సమూహము అంట మనము, పరిశుద్ధ ప్రజలము అంట మనము. రాజులైన యాజక సమూహముగా దేవుడు వర్ణిస్తున్నాడు, పరిశుద్ధ జనము జనాంగముగా దేవుడు వర్ణిస్తున్నాడు. దేవుని గుణాతిశయములు లోకానికి చూపించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ 4 గుంపుల్లో నువ్వు ఉంటే గనక ఈనాడు ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా నువ్వు మేల్కో పరిశుద్ధమైన జనాంగముగా, రాజులైన యాజకులుగా దేవుడు తీర్చిదిద్దాలని ఆయన గుణగణములు గుణాతిశయములు లోకానికి ప్రచురము చేయుటకంట. మనం ఎంతటి వారం అండి దేవుని యొక్క గుణదశములు ప్రచురము చేయుటకు. ఆయన గుణాతిశయములు లోకానికి ప్రచురము చేయాలంటే ఒక్క గుణనైనా మనం రుచి చూడాలి, ఒక్క గుణమైనా మనలో ఉండాలి. అన్ని గుణాలు మనలో లేకపోయినా ఒక్క గుణమైనా సరే, ఒక్క లక్షణమైనా సరే, ఒక్క పోలికైనా సరే మనలో ఉంటే మనం అది దేవునికి ఆశీర్వదకరంగా దేవునికి గొప్ప ఉపయోగకరంగా ఉంటుందని నేను మనం చేస్తూ దేవుడిచ్చి బిరుది ఏంటి తెలుసా, రాజులైన యాజక సమూహము అనే యొక్క గొప్ప బిరుది దేవుడిస్తున్నాడు. ఆ సమూహంలో మనం ఉందాం, ఆ గుంపులో మనం ఉందాం, కానీ ఇటువంటి ఎందుకు పనికిరాని గుంపుల్లో మనం ఉండొద్దు, ఎందుకు పనికిరాని గుంపుల్లో మనం ఉండొద్దు. ఆ గుంపు ఏంటంటే, మనం ఉండవలసిన గుంపు ఏంటంటే పరిశుద్ధ జనాంగమైన గుంపు, రాజులైన యాజక సమూహమైన గుంపు, దేవుని ప్రజైన దేవుని సొత్తైన ప్రజలో ఉండే గుంపు, అదే పరిశుద్ధ జనాంగము, అదే పరిశుద్ధ సంఘము. ఆ సంఘములో క్రీస్తు అనే యొక్క శిరస్సు కింద మనం ఉందాం. దేవుడు ఈ మాటలు ఆయన వినికిడిలో దీవించినగాక. ఆమేన్.